పేరు సంజీవి బాండవా బాండవది నా మీరు బాండరా బాండం తేవదు నా పాపనే అరే బాండరా రండదునా ఇవ్వదునా నీ మంచినీళ్ళు తాగండి పాపకు కూడా ఇవ్వండి ఏం సంజీవి ఏం చేస్తా ఉండవు ఎందుకు ఆ వడ్లు ఇప్పుడు వర్షాలు పడుతున్నారు కదా దానికి శ్రీవారి నాటుదాం అనేసి ఏర్పిస్తున్నాం జల్లుడ్లన్నీ ఏర్పించేసి శ్రీవారి నాటేదానికి ఏర్పిస్తున్నాం జల్లుడ్లన్నీ వాన పడితే చేసేదానికి విత్తనం శుద్ధి చేసుకొని శ్రీవారి నాటేదానికి సరే బీజామృతమా ఏంటి సంజీవి ఎట్ట తయారు చేసినారు దీన్ని వదినా ఇది బీజామృతం అంటారు బీజామృతంతో విత్తనం శుద్ధి చేసుకొని మన పొలంలో వచ్చే తెగుళ్ళు అరికట్టచ్చు వదినా దీనివల్ల మాకు ఎవరు ఏం చెప్పలేదే మేము అంగిట్లో పోయి పురుగు మందులు తెచ్చుకొని బయట విత్తనాలు తెచ్చుకుంటున్నాం మాకు ఎవరు చెప్పలేదే మీకు ఇవన్నీ ఎవరు చెప్పారు వదినా మా గ్రామంలో సంఘంలో ఉండే వాళ్ళందరికీ వెలుగోళ్ళు వచ్చి సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పారు వదిన చెప్పడమే కాకుండా మాకు సినిమాలు కూడా వేసి చూపించినారు వదిన అప్పుడు మాకు పూర్తిగా నమ్మకం కుదిరింది వదిన అవునా బాగుందే మీ పొలంలో ఇవన్నీ వాడుతున్నారా అవును వదిన మేము ఇప్పుడు 3 సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతులు మేము పాటిస్తున్నాం వదిన పొలం దగ్గరికి వెళ్దాం రండి వదిన సంజీవి మన పొలం వద్దంతా చూసాము బాగానే పంటలంతా వేసిండారు ఇంకా ఈ వర్షం పడితే ఏమేం పంటలు వేస్తారు ఎట్ట బతికేది ఏం పంట చేస్తారు ఏం లేదు వదిన ఇప్పుడు మల్లె తోట నాటుండాము వంకాయ తోటకూరకు చల్లి పెట్టుండాము మామిడి చెట్లు వచ్చి 1/2 ఎకరా నాటి పెట్టుండాము దాంట్లో వచ్చి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా దానికి శ్రీవారి నాటేదానికి అనుకుంటున్నాము సంజీవి మన పొలం వద్ద మామిడి మల్లి చిక్కుడు ఆకు తోటలంతా బాగానే ఉన్నాయి ఏం ఎరువులు వేస్తా ఉన్నారు ఎరువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయింది కదా ఎట్ట చేస్తా ఉన్నారు ఏమి ఏం లేదు వదిన ఇప్పుడు వేపాకు మన చేనులో ఆకులు అలుములు ఉన్నాయి కదా వాటిని ఎత్తి నాడప్ వేసుకుంటున్నాము కొంది వేసుకుంటాం దాంట్లో వేసుకొని 3 నెలల తర్వాత ఎరువు తయారవుతుంది దాన్ని తీసి మేము పొలంకి వేసుకుంటున్నాము దానివల్ల ఇప్పుడు బాగుండాయి అవి దాని తర్వాత కషాయాలు తయారు చేస్తున్నాము బీజామృతం బ్రహ్మాస్త్రం అదంతా తయారు చేసి వాటిని కొట్టుకుంటున్నాము ఖర్చులు మేము ఎక్కువగా పెట్టేది లేదు ఇప్పుడు మన పంట కాడనే మన పొలం కాడనే ఉండేటట్లనే మేము తయారు చేసుకుంటున్నాం వచ్చి మేము సేంద్రియ ఎరువులు వేస్తున్నాము నేమాస్త్రం బ్రహ్మాస్త్రం ఎంత వాడుతున్నాము బయట మందులు మేము వాడేది లేదు వాటికి ఎక్కువగా పెట్టుబడి ఎక్కువగా అవుతుంది ఇప్పుడు నేమాస్త్రం ఎంత కొట్టే వల్ల దీనికి పువ్వు కూడా బాగా వస్తుంది వాసన కూడా బాగుంటుంది నేను ఎత్తుకొని పోయినా కూడా పెట్టుబడి ఎక్కువ తక్కువగా కాబట్టి నేను ఎత్తుకొని పోయినా కూడా తీసుకుంటారు సంజీవిని ఇది 2 సంవత్సరాల పంట అంటున్నావు కదా ఎంత పూలు వస్తుంది
మార్కెట్కి ఎంత వేస్తావు, ఎంత డబ్బులు వస్తుంది? వదిన ఇది ఒక రోజుకి కేజీ వస్తుంది. దాన్ని ఎత్తుకొని పోతే మార్కెట్కి డిమాండ్ బాగానే ఉంటుంది. దీనికి అన్ని మీ పూలే కావాలంటారు. రోజుకి 150 రూపాయలు వస్తుంది వదిన. ఖర్చు ఏమన్నా అవుతుందా? ఖర్చు లేదు వదిన. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేస్తాం కాబట్టి మన పొలంలో దొరికే ఆకులు అలుములు పేడ ఆవు పేడ మూత్రం నాడాపు వీటికన్నిటికీ వీటినే కషాయం తయారు చేసి మేము చెట్లు కొడతాము. ఎరువులు కూడా నాడాపు ఎరువే వేస్తాం. దీనికి చాలా బాగా ఖర్చు తక్కువ వదిన. వదిన ఇప్పుడు మా పక్క చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు. నేను ఏమేమి కొడుతున్నాం ఎంత వాళ్ళు నేర్చుకుంటున్నారు. మీరు కూడా పాటించండి వదిన ఈ పద్ధతులు. వదిన ఈ వాడడం వల్ల ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పొందుతాయి. సంజీవి, చాలా మంచి విషయాలు చెప్పావు. నేను కూడా మా ఆయనతో చెప్పి సేంద్రీయ వ్యవసాయం గురించి నేను కూడా పాటిస్తాననేసి చెప్తాను.